మూవీ చేసారా? బాగుండాలి, ఎమోషనల్ గా ఉందా? ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చా? ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా, సైడ్ సాంగ్ బాగుంది. డైరెక్షన్ బాగుందా? సినిమా స్టోరీ ధనుషే కదా, స్టోరీ బాగుందా? ఓకే. ఎమోషనల్ టచ్ కొద్దిగా ఫైట్ సీన్స్ పక్కన పెడతాను. ఫైట్స్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఓకే. కెమెరా టేకింగ్ అంతా బాగుందా? బాగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది సినిమా. ఓకే. కొద్దిగా ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అయితే? ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అసలు అమ్మలు కలిసి. ఓకే. అంటే ఏం అలా ఇట్లా ఎక్స్పోజింగ్ అట్లాంటివి ఏం లేవు. నాకు తెలిసింది ఒక ఎమోషన్ సినిమా, ఆ ఫైట్స్కి పక్కన పెడితే ఎమోషన్ సినిమా బాగా కనెక్ట్ అయితే. ఓకే. నాకైతే కొద్దిగా నేను ఎమోషన్ పర్సన్ కాబట్టి నాకు కనెక్ట్ అయింది బాగా. ఓకే. ఫైట్స్ ఉన్నాయా? ఫైట్స్ ఫైట్స్ ఏమో సినిమాల మొత్తం ఫైట్స్ ఉన్నాయి సినిమా, నాకు బాగా నచ్చింది. ఓకే బ్రో. ఎందుకంటే చిల్లర్ కామెడీ అట్లా ఏం లేదు. ఓకే. ఒక సినిమా సినిమా. ఓకే. నాకు తర్వాత లాస్ట్ చూస్తే నేను డైరెక్షన్ మన ధనుష అని, ఆయన మెంటాలిటీ ఎట్లున్నది సినిమాలో యాక్టింగ్ అట్లా ఏం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎమోషన్ క్యారీ. ఓకే. క్యారీ అయ్యే ఎమోషన్ విధానం బాగుంది. ఇక ఫైట్స్ అంటే కామన్ ఈ సినిమాలో. ఓకే. ఫైట్స్ కూడా బాగా చాలా బాగా చూసినారు. ఓకే. ఎమోషన్ క్యారీ చేసినారు. ఓకే. ఎమోషన్ బట్టి ఆ రిలేషన్షిప్ని బట్టి ఆ ఫైట్స్ అనేవి సొసైటీలో మనం ఎలా ఎదుర్కోవాలి. ఓకే. బయట అయితే నార్మల్ చిన్న చిన్న గొడవలు అయితే సినిమాలలో ఫైట్స్ పెడతారు. ఓకే. రియల్ టైంలో ఫైట్స్ జరగవు, సినిమాలో ఫైట్స్ జరుగుతాయి. అంతే ఇక సినిమా చూడాలి కదా. ఓకే. కానీ చాలా బాగుంది సినిమా అయితే, నాకు బాగా. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, చాలా థ్యాంక్ యూ. డీవీఎస్ టీవీ తెలుగు. థ్యాంక్ యూ.